ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు ఏకమై హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈటల రాజీనామా. ఆకలి చావుకు దగ్గరలో మాజీ ఈనాడు జర్నలిస్ట్ సీనియర్ రిపోర్టర్ రామస్వామి కోన ఊపిరితో రేకుల షెడ్డు కింద ఆశ్రయం. షాప్ ముందు బైక్ పార్కింగ్ చేస్తే పోలీస్ కేసులు. మరి 3 నెలలు పైపులు షాప్ ముందు రోడ్డుపై ఉంచితే కేసులుండవా? చివరి 2 రోజులే కరోనా టీకాలు, మళ్ళీ ఆదేశాలు వచ్చేదాకా నిలిపివేస్తామన్న డాక్టర్ ఫణీంద్ర. చందపల్లిలో అనుమతి లేని మిర్చి విత్తనాల ప్యాకెట్ల పట్టివేత, వ్యాపారి అరెస్ట్. కారును తప్పించబోయి పల్టీ కొట్టిన లారీ, డ్రైవర్ క్లీనర్ పరిస్థితి సీరియస్. గుట్కా విక్రయదారులకు లాస్ట్ వార్నింగ్, తహసీల్దార్ వద్ద బైండ్ అవర్తో విడుదల. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు. ముప్పై 1వ రోజుకు చేరిన లయన్స్ క్లబ్ ఎలైట్, 15వ రోజు లయన్స్ క్లబ్ భోజనాల పంపిణీ. కరోనా బాధిత కుటుంబాలకు నల్ల ఫౌండేషన్ సరుకుల పంపిణీ. పాల్గొన్న సుల్తానాబాద్ జడ్జి పార్థసారథి.